చందమామ కథ వింత కీటకాలు. ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి ఆ ముగ్గురికి మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్ళు చేశాడు. ఆఖరు పిల్లను దాని అత్తగారు ఒక్క పని చేయనిచ్చేది కాదు. పైపెచ్చు అది ఎక్కడ కందిపోతుందో అని దానికి అడ్డమైన ఉపచారాలు తానే చేసేది. ఇంతలో సంవత్సరాది వచ్చింది. అత్త తన కోడలికి చక్కగా తలంటి నీళ్లు పోసి కొత్త పట్టుచీర కట్టబెట్టి ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టింది. మధ్యాహ్నం కొడుక్కు కోడలికి పిండి వంటలతో సహా స్వయంగా వంట చేసి పెట్టింది. సాయంకాలం దాకా ముసలావిడ ఇంటి పనులన్నీ చేసి బయటికి పోతూ, అమ్మాయి గుడికి వెళ్ళొస్తాను, కనుచీకటి పడగానే దీపం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ మాట విని కోడలు మండిపడింది. ఊరికే కూర్చుని పోతానని ఏదో ఒక పని చెబుతుంది. వెళ్లే మనిషి ఆ దీపం తానే పెట్టిపోకూడదు, ఈ భాగ్యానికి కనుచీకటి పడాలా? ఎవరు పడతారు ఈ కోరంటికం? నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో క్షణం ఉండను అనుకొని ఆ పిల్ల అప్పటికప్పుడు తన చీరలు నాలుగు మూటగట్టుకొని బయలుదేరింది. దారిలోనే దాని చిన్నక్క అత్తవారి ఊరు. తన కష్టాలు అక్క చెవిని వేసి మరీ పోదాం కదా అని ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చిన్నక్కతో జరిగిందంతా చెప్పుకొని కంట నీరు పెట్టుకుంది. చిన్నక్క చెల్లెల్ని ఓదారుస్తూ, ఊరుకోవే అమ్మా, నిన్ను మీ అత్త కష్టాలు పెడుతోంది, అది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, నా కష్టాలకు దరీదాపు లేదే, నేనెవరితో చెప్పుకోను అన్నది. ఏమిటి చిన్నక్క, నిన్ను కష్టాలు పెట్టేదెవరు అని చెల్లెలు ఆత్రంగా అడిగింది. ఇంకెవరున్నారు, నా మొగుడే, పండగకి చేయించానని కట్టెడు బరువు కాసుల దండ తెచ్చి మెడలో వేశాడు. మొయ్యలేక చచ్చాను, మెడంతా పీక్కుపోయింది. ఆపేక్ష గల మొగుడైతే అంత దుర్మార్గం చేస్తాడా? నేనీ కాపురం ఈదలేను తల్లి, పద ఇద్దరం కలిసి అమ్మతో చెప్పుకుందాం అని అనుకుంటూ ఒకరికి ఇద్దరే బయలుదేరారు. దారిలోనే వాళ్ళ పెద్ద అక్క అత్తగారి ఊరు. పనిలో పని, పెద్దక్క ఏమీ ఇక్కట్లు పడుతుందో తెలుసుకొని మరీ పోదామనుకున్నారు వాళ్ళు. తన చెల్లెలను చూడగానే పెద్దక్కకు ఎక్కడలేని ఆనందము కలిగింది. వాళ్ళ బాధలన్నీ విని పెద్దక్క తన కండ్లు తుడుచుకుంటూ, ఇంకా నీ మొగుడే నయం, నా మొగుడి సంగతి వింటే మీరు నిర్ఘాంతపోతారు అన్నది. ఏమక్క, నీ మొగుడేం చేశాడు అన్నారు చిన్నవాళ్ళిద్దరు. ఏమని చెప్పేది, నిన్న రాత్రి భోంచేశాక కాసేపు నేను మాయన పారిజాతం చెట్టు కింద కూర్చున్నాం. చెట్టు మీద నుండి టపటప నాలుగు పువ్వులు రాలి నా మొహాన పడ్డాయి. అయ్యో, దెబ్బ తగిలిందా అని నన్ను ఆదరించటం అటుంచి ఆ కర్కోటకుడు నన్ను చూసి నవ్వాడు. ఇంత కషాయవాడితో ఎంతకాలం కాపురం చేస్తాను, ఏమిటి దారి అనుకుంటుండగా మీరు వచ్చారు, పదండి నేను కూడా మీతో వస్తున్నా అన్నది పెద్దక్క. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి పుట్టిళ్ళు చేరుకున్నారు. తల్లి వంటింట్లో వంట చేస్తున్నది. ముగ్గురు కూతుళ్ళు తల్లిని కావలించుకొని బావురుమని ఏడ్చారు. అయ్యో నా కూనల్లారా, మీకేం కష్టం వచ్చింది, అన్నీ భరించటానికి నేనున్నాను కదా, నాతో చెప్పండి అన్నది తల్లి. ముగ్గురు తమ కష్టాలను చెప్పుకున్నారు. అంతా విని తల్లి, నేనంటూ బతికి ఉన్నాను గనుక మీరు నా దగ్గరికి వచ్చారు, నన్ను మీ నాన్న పెట్టే కష్టాలు ఎవరితో చెప్పుకునేది అన్నది. చెప్పమ్మా, మేమున్నాంగా, మాతో చెప్పు అన్నారు ముగ్గురు ఆత్రంగా. నిన్న పండుగ కాదు, పిండి వంటలేమన్నా చేయమన్నాడు మీ నాన్న. గిద్దడే గిద్దడు బియ్యము పప్పు నానేసి రుబ్బి మూడు రొట్టెలు చేశా. ఉప్పు సరిపోయిందో లేదోనని ఒకటి తిని చూశా, సరిగ్గా కాలిందో లేదోనని ఇంకొకటి తిన్నా. ఏవేళకు మీ నాన్న భోజనానికి రాకపోయేసరికి పరధ్యానంగా మూడోది కూడా తినేశా. ఆయన వచ్చి రొట్టెలు చేశావా అని అడిగితే, మూడు రొట్టెలు చేయటమూ అయింది తినటమూ అయింది అని చెప్పా. ఆయన కాస్తైనా విచారించకుండా పోనీలే అన్నాడు. ఇంకో మొగుడైతే, అయ్యో మూడు మినపరొట్టెలు తిన్నావుటే అజీర్ణం చేసి కడుపు నొప్పి వస్తుందేమో అని ఆదుర్దాపడడు, ఎంత కర్కోటకుడు అన్నది తల్లి. తల్లి కష్టాలు కూతుళ్ళు, కూతుళ్ళ కష్టాలు తల్లి తలుచుకొని బోరున ఏడుపులు ప్రారంభించారు. వారి కళ్ళ వెంట నీరు గంగాళాల కొద్దీ ప్రవహించింది. కొద్దిసేపట్లోనే వారి శరీరాల్లో ఒక్క చుక్క కూడా నీరు లేకుండా పోయింది. అవి ముడుచుకుపోయి చిన్నవై, ఇంకా చిన్నవై, చివరకు పెసరబద్దలంతయ్యాయి. వాళ్ళు నలుగురు నాలుగు నల్లులైపోయారు. వాళ్ళు బతికి ఉన్నన్నాళ్ళు మనుషుల రక్తం పీల్చుకు తాగారు.
వారి సంతతి ఇప్పటికీ అదే విధంగా బ్రతుకుతున్నది. కథ సమాప్తం.